బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. తెలంగాణలో ధరణి సమస్యల పరిష్కారం దిశగా మరో ముందడుగు పడింది. కలెక్టర్లకు గైడ్ లైన్స్ విడుదల చేశారు. ధరణి సమస్యల పరిష్కారానికి మార్చి 1 నుంచి 9 వరకు సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా వారం రోజులు సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. నిర్ణీత సమయంలో దరఖాస్తులు పూర్తి చేయాలని ఆదేశించారు. సరిచేసిన దరఖాస్తుల వివరాలను ఆన్లైన్లో ఉంచాలని సూచించారు. ఈ నెల 24న సీఎం రేవంత్ ధర్నపై సమీక్షించారు. ధరణి దరఖాస్తును తక్షణమే క్లియర్ చేయాలని ఆయన ఆదేశించారు. ఆధార్ నంబర్ మిస్ మ్యాచ్ నుంచి పెండింగ్ అప్లికేషన్స్ వరకు సత్వరమే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ధరణి సమస్యల పరిష్కారానికి గైడ్ లైన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ధరణి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఇందులో స్పష్టంగా కలెక్టర్లకు గైడ్ లైన్స్ లో కొన్ని కీలకమైన సూచనలు జారీ చేసింది సిసిఎల్ఏ. మార్చి 1 నుంచి మార్చి 9 వరకు ధరణి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని చెప్పేసి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. 24వ వాస్తవానికి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. ఈ రివ్యూలో ధరణి అప్లికేషన్లకు సంబంధించిన అంశంలో త్వరితగతిన క్లియర్ చేయాలని చెప్పేసి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. అందుకు అనుగుణంగా కొన్ని సూచనలు చేసింది ధరణి కమిటీ. వాస్తవానికి బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రభుత్వ పాలనలో భాగంగా జరిగినటువంటి అవకతవకలు, పర్టికులర్ గా ల్యాండ్ రికార్డ్స్ సంబంధించి వక్ భూములు, భూదాన భూములు, అదేవిధంగా అసైన్డ్ భూములు, ఈ 3 భూములకు సంబంధించిన ఉన్న అంశంలో ధరణి పేరుగా జరిగినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, భూ అన్యక్రాంతం కావచ్చు, వీటన్నిటిపైన సీరియస్ గా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. దానికి అనుగుణంగా తహసీల్దారు, ఆర్టీఓ, అర్చన కలెక్టర్ల తో పాటుగా కలెక్టర్ల సమక్షంలో కమిటీలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించింది. ఒక టైం లైన్ విధించి ఆ లోపల పెండింగ్ అప్లికేషన్లు క్లియర్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. కలెక్షన్ చేసినటువంటి అప్లికేషన్ల వివరాలకు సంబంధించి ఎలక్ట్రానిక్ రికార్డ్స్ లో భద్రపరచాలని చెప్పేసి కూడా సీసీఏలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక ధరణిని అడ్డం పెట్టుకుని ఆక్రమించినటువంటి భూముల విషయంలో కూడా జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి వివరాలను తక్షణమే సిఎస్ కు అందించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్ తో పాటుగా రైతుల పేర్లు తప్పుగా ప్రశ్నించబడి ఆగిపోయినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటితో పాటుగా ఫోటో మిస్ మ్యాచ్ వంటి పెండింగ్ అప్లికేషన్లను కూడా సత్వరమే పరిష్కరించాలని, ఇందుకు జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా సీసీఏలే స్పష్టం చేసింది. అసెండ్ ల్యాండ్ సమస్యలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల ఎకరాలకు పైగా అసెండ్ భూములు అన్యాక్రాంతమైనట్టు ప్రభుత్వం భావిస్తా ఉంది. దానికి అనుగుణంగా ఉన్నటువంటి పాస్బుక్ కలెక్షన్స్ కావచ్చు, పాస్బుక్ లో మిస్ మ్యాచ్ అయినటువంటి సర్వే నెంబర్లు కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక డేటాను తక్షణమే క్లియర్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందివాల్సిందిగా దీనికి జిల్లా కలెక్టర్లు లీడ్ తీసుకోవాల్సిందిగా సీసీఏలే ఆదేశించింది. దాంతో పాటుగా ఒక మండల ఆఫీసు లో తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు తో పాటుగా రెవెన్యూ ఇన్స్పెక్టర్తో కలిపి 2-3 టీములుగా విభజించి భూములకు సంబంధించిన రికార్డ్స్ విషయంలో త్వరితగతిన పనినంతా కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించింది. పెండింగ్ అప్లికేషన్లపై పూర్తి స్థాయిలో టీంల వారీగా ఒక గ్రౌండ్ వర్క్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించాలని చెప్పేసి కూడా భావిస్తా ఉంది. దీంతో పాటుగా పెండింగ్ అప్లికేషన్ సంబంధించినటువంటి అభ్యర్థుల ఫోన్ నెంబర్ల ద్వారా కూడా వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా వారికి సమాచారం చేరవేయాలి. వారికి ఉన్నటువంటి ఇష్యూస్ ని కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్లు పరిశీలించాలి. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఎలాంటి భూ రికార్డ్ కు సంబంధించిన విషయంలో కంప్లైంట్స్ రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యతనంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సీసీఎల్ఏ ద్వారా నేరుగా కలెక్టర్లకు అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేసింది. దీంతో పాటుగా అప్లికేషన్ క్లియర్ చేసే ముందు కూడా ప్రభుత్వ రికార్డ్స్ లో వాటి వివరాలను తప్పనిసరిగా పొందుపరిచారా లేదా అనేటువంటి అంశంలో కూడా వాళ్ళు చెక్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా అన్ని అవసరాన్ని బట్టి టీమ్ మెంబర్స్ కావచ్చు ఫిజికల్ గా సమస్యాత్మక ప్రాంతాలను విజిట్ చేసుకోవచ్చు, అంటే ఫీల్డ్ విజిట్ చేసి సంబంధిత భూ రికార్డ్స్ ఏదైనా ఇష్యూస్ ఉంటాయా లేదనేటువంటిది నేరుగా ఇక మీద కలెక్టర్లు క్లియర్ చేసినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా ధరణి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విజయశ్రీ గైడెన్స్ అనుకున్నాక ఇక మీదట అన్ని జిల్లాల కలెక్టర్లు వర్క్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.